అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ దాకా వెళ్ళిపోయాడంటే స్వామీజీని కూడా విమర్శిస్తున్నాడు. ఎందుకయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి దర్శనం చేసుకున్నాడంట. ఎవరిని? స్వరూపానంద స్వామి గారిని, శారదాపీఠం, ఆయన దొంగ స్వామి. రమణ దీక్షితులు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడాడట, అందుకని రమణ దీక్షితులు గారి మీద గురుగురి పడతా ఉన్నాడు. ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు. ఎస్, రమణ దీక్షితులు గారు టీటీడీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ప్రధాన అర్చకుడుగా పనిచేశాడు, పని చేస్తున్నాడు. మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి, దైవ సంకల్పంతో అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి రమణ దీక్షితులు గారు. ఆయనకి మేలు జరిగింది, భగవంతుడి స్వరూపంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశాడు అని ఆయన అంటే, భగవంతుడి స్వరూపుడు అంటావా జగన్మోహన్ రెడ్డి గారిని? ఆయన సైకో కదా. నువ్వు సైకో అంటే ఆయన సైకో అవుతాడా? ఎందుకు పొగుడుతున్నారు స్వామీజీలు? వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేస్తున్నటువంటి ధర్మకర్తలు, పూజారులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నాడు? అది అర్థం చేసుకోండి బాబు. అది అర్థం చేసుకోకుండా పొగిడిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు సన్యాసులు అనుకుంటాం కాదు. ఎందుకు పొగుడుతున్నారు? మంచివాడు గనక పొగుడుతున్నారు, ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తున్నవారు గనక పొగుడుతున్నారు. ఎప్పటి నుంచో వస్తున్న సనాతన ధర్మాన్ని, పూజారుల్ని కాపాడడం కోసం ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నారు కాబట్టి ఆయన కాపాడుతున్నారు, ఆయన్ని మెచ్చుకుంటున్నారు. భగవస్వరూపుడు, భగవంతులాగా వచ్చావా అంటామండి మనం. ఎక్కడికి చివరికి ఎండలో కాస్త మంచినీళ్ళు ఇస్తే అయ్యా భగవంతులాగా మంచినీళ్ళు ఇచ్చావా అంటే అనకూడదా? ఆయన భగవంతుడా? భగవంతుడిని ఎవరు అనలేదు, భగవత్స్వరూపంలాగా భగవంతులాగా వచ్చావంటే దానికి ఎగిరెగిరి పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బుద్ధి పోయినట్టుగా ఉంది తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు ఆయన ఎవరు? ఒక ఆయన సునీల్ దియోదర్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్. పాప ఆయన ఇక్కడ పంపించారు ఇన్ఛార్జ్గా. జనరల్గా జాతీయ పార్టీలు ఒక ఇన్ఛార్జీని ప్రతి చోట పెట్టేటటువంటి అలవాటు ఉంది. ఇది సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలు కానీ ఇంకోటి కానీ. వాళ్ళు వచ్చి ఏం చేయాలి? ఇక్కడ వాళ్ళ పార్టీని ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళ పార్టీని నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. సరే, మంచిదే. బీజేపీ, అదేవిధంగా జనసేన, ఇద్దరు ఫ్రెండ్ పాత మిత్రులే, కొత్తగా వచ్చిన మిత్రులేం కాదు, పాత మిత్రులే. పోయినసారి ఒకసారి మిత్రత్వం చేశారు భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు గారు, ఈయన సపోర్ట్ చేశారు, భారతీయ జనతా పార్టీ కొన్ని సీట్లు గెలుచుకుంది, వీళ్ళు సెంటర్లో అధికారంలోకి వచ్చారు. అప్పటికే రాష్ట్రం విడిపోయింది, విడిపోయిన రాష్ట్రానికి మేలు చేస్తాము అని చెప్పారు, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు, అలాగే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేరుస్తామని చెప్పారు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ, తిరుపతిలో మీరు పోటీ చేస్తున్నారు, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పాదాల దగ్గర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అమలు చేశారా చెప్పండి? అమలు చేసి మీరు ఓటు అడగండి తిరుపతిలో. అది చేయకోకుండా ఓటు అడిగే హక్కు మీకు ఎక్కడున్నాయా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడరే? పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా గురించి అద్భుతంగా మాట్లాడాడే, పాచిపోయిన లడ్డూలని. అది ఏమైపోయింది ఇవాళ? ఇవాళ భుజం భుజం రాసుకు తిరుగుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ. తిరగండి, మాకు తప్పలేదు, నీకు బలం లేదు, వాళ్ళకి బలం లేదు. జోగి జోగి రాసుకుంటే రాలిందంట, బుడిదేదో జరుగుద్ది, చూద్దాం రేపు ఎన్నికల్లో. కానీ ఇవాళ మా మీద విరుచుకుపడేటటువంటి పరిస్థితి మాట్లాడుతూ ఉన్నాను. ఈయన సునీల్ దియోదర్, ఈయన ఎన్నికల ప్రచారానికి వచ్చాడో మరి సినిమా ప్రచారానికి వచ్చాడో నాకు అర్థం కాలే. అదే సినిమా రిలీజ్ అయింది ఇవాళ, వకీల్ సాబ్ అని, దానికి ప్రచారం చేస్తున్నాడు. వకీల్ సాబ్ బ్రహ్మాండంగా అంత సూపర్ హిట్ అవును, అయితే అయింది. ఏమైంది? సినిమాలు హిట్ అవుతాయి, కొన్ని ఫట్ అవుతాయి, అది డబ్బులు పెట్టిన నిర్మాత యొక్క అదృష్టం, అంతకు మించి ఏమి లేదు. ఇవాళ ఇవాళ సినిమాలు అది హిట్ అయిందంట, అది హిట్ అయితే హిట్ అయిందో ఫట్ అయిందో నాకు తెలియదు. సినిమాలు హిట్ అయింది కాబట్టి తిరుపతిలో కూడా హిట్ అయిందంట. నేను ఒకటి అడుగుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి తిరుపతిలో మీకు ఓటు హక్కు, ఓటు అడిగే హక్కు మీకు లేదు. టిక్కెట్లు కొని సినిమా చూడమనే హక్కు మీకుంటే ఉండొచ్చు, ప్రచారం చేసుకోండి. మా వకీల్ సాబ్ చూడండి, బాగా తక్కువనని టిక్కెట్లు హౌస్ఫుల్ చేసుకోండి అని ఢిల్లీ నుంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ ప్రచారం చేసుకోవయ్యా. వకీల్ సాబ్ బ్రహ్మాండంగా ఉంది, వకీల్ సాబ్ చూస్తే భయపడుతున్నారు. ఏందయ్యా, కోట వేసుకున్నోడంతా ప్లేడర్ అవుతాడా? గడ్డం పెంచుకున్నోడల్లా సాబ్ అవుతాడా? వకీల్ సాబ్ అనేది ఒక క్యారెక్టర్,
ఆ క్యారెక్టర్లో డబ్బులు తీసుకొని నటిస్తారు. హిట్ అయితే మంచి పేరు వస్తుంది, ఫట్ అయితే మళ్ళీ ఇంకో సినిమా బుక్ కాదు. ఇది జరిగేటటువంటి సత్యం. ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చూస్తున్న సినిమాలు అక్కయ్య నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఎన్నో పాత్రలు చేశారు, వాళ్ళకి కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి. అంతే తప్ప ఇదేదో రాజకీయాలతో ఇమిడిపోయి ఉంది, మేమేదో కక్ష కట్టాలి మాటలు మాట్లాడే స్థాయికి ఎందుకయ్యో భారతీయ జనతా పార్టీ దిగజారిపోయింది నాకు అర్థం కాలేదు. సినిమా టికెట్లు అమ్ముకునే దశకి ఎందుకు పోయారు మీరు నాకు అర్థం కాలేదు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర రాజకీయాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఈ ఫ్రంట్ వారు ఎన్నికల్లో ప్రచారం చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడటం, ఆ దియోదర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేయటం, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళుతున్నాడని వెళ్తారు. ముద్ద అయితే నేరస్తుడా? నీ పార్టీలో కూడా చాలామంది ముద్దాయిలు ఉన్నారు కదా, వాళ్ళందరూ నేరస్తులు అయిపోయారా? ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సమంజసమైన విధానం కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రుల్లో మంచి ముఖ్యమంత్రుల్లో స్థానం సంపాదించినటువంటి వ్యక్తి, సౌత్లోనే ఒక అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి మాస్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు, అనేక పథకాలను అమలు చేస్తున్నటువంటి వ్యక్తి. ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు అందరు లబ్ధిదారులకి కూడా, తిరుపతిలో మన డాక్టర్ గురుమూర్తిని గెలిపించవలసిందిగా, తాను ఈ 21 మాసాలు ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి పథకాలను అమలు చేసిందో ఆ పథకాలను వివరిస్తూ ఒక చక్కని లెటర్ రాశారు. అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో అమలు చేశాం మేము, అమలు చేస్తున్నాం మేము. మీరేదో మాట్లాడుతున్నారు తామరు చేయలేరు అది ఇదని, అమ్మఒడి కానీ, జగనన్న అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, ఒకటి కాదు రెండు కాదు అనేకమైన కార్యక్రమాలు కనీ విని ఎరుగని రీతిలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని పథకాలను అమలు చేసినటువంటి ప్రభుత్వం మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి ప్రభుత్వం ఇది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడు విని వారి బాధలు తెలుసుకొని వాటి అన్నింటినీ పొందుపరచి మేనిఫెస్టోలాగా విడుదల చేసి మేనిఫెస్టోలో ఉన్న విషయాలను లేని విషయాలను అన్నిటినీ కూడా చిత్తశుద్ధిగా అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాలనని తిరుపతి ప్రజలు ఆశీర్వదించరా? ఘనంగా ఆశీర్వదిస్తారు, ఘనంగా ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవాకులు చవాకులు పేరేటటువంటి బాబు కొడుకులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా మన వకీల్ సాబా ఆయన పేరేంటి, ఆయన వీళ్ళిద్దరు కలిసి ఏం చేసినా ఏమి కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, తిరుపతి ప్రజలు అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇవ్వబోతున్నారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పాలనను ఆశీర్వదించండి. ఆయన చిత్తశుద్ధిగా పనిచేస్తున్నటువంటి కార్యక్రమాలను మీరు ఎంకరేజ్ చేయండి, ఆశీర్వదించి ఎంకరేజ్ చేయడం ద్వారా సుదీర్ఘకాలం ఒక పటిష్టమైన నాయకత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ఈ రాష్ట్రాన్ని మరిన్ని సార్లుగా గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాజకీయ పక్షం తెలుగుదేశం అయిపోయినటువంటి పార్టీ, ఈ రెండు ఇంకా ఎన్ని గెలిచినా ఇవి కూడా కలిసిపోయే కాలగర్భంలో కలిసిపోయే పార్టీలు తప్ప ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏ రాజకీయ పక్షము ఉండజాలలేదు. కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ఆలోచనతో నిష్కల్మషంగా చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి, ఆయన్ని ప్రజలు సర్వదా ఆశీర్వదిస్తారు. ఎవరో భగవంతులాగా ఉన్నామంటే ఎందుకయ్యా అంత జలసి మీకు? మీరు కూడా మంచి పనులు చేసి మీరు కూడా పొగిడ్చుకోండి, పొడిదట్టుగా చేసుకోండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని భగవంతులాగా ఉన్నామనేటప్పటికే అంత కడుపు మంటతో వ్యవహరించడం సరైంది కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. తిరుపతిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురుమూర్తికి ఓటు వేయడం ద్వారా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.